అత్యధికంగా విజయనగరంలో 30.6% అంటే బొడిస్. త్వరలో 4 జిల్లాల్లో కేసులు తగ్గుతాయి. పశ్చిమ గోదావరిలో కేసులు పెరిగే అవకాశం. సంచలన విషయాలు వెల్లడించిన ఏపీ సీరో సర్వే. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరిలో వారికి తెలియకుండానే వైరస్ వచ్చి తగ్గిపోతుంది. ఇలాంటి వారిని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సీరో సర్వైలెన్స్ నిర్వహించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో 2 దఫాలుగా ఏ సర్వే నిర్వహించారు. ముందుగా తూర్పు గోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో 5 నుంచి 15 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 26 నుంచి 31 వరకు మిగిలిన 9 జిల్లాల్లో సర్వే జరిగింది. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఈ సందర్భంగా కమ్యూనల్ డిసీజ్ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలెన్స్ కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ఈ సీరో సర్వే తొలుత హర్యానాలో ఏ సర్వే చేయగా ఆ తర్వాత ఏపీలోనే చేశామని తెలిపారు. ఇందుకు గాను 2 దశల్లో సీరో సర్వే నిర్వహించామన్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో 5,000 మంది శాంపిల్స్ టెస్ట్ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఏ సర్వే చేపట్టామా. అనంతపురం, కృష్ణా, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలో 5 నుంచి 15 వరకు మొదటి దశ సర్వేలెన్స్ నిర్వహించాం. దీనిలో భాగంగా 3,500 మంది శాంపిల్స్ సీరో సర్వే చేశాం. ఆ తర్వాత 2 దశలో భాగంగా 26 నుంచి 31 వరకు మిగతా జిల్లాల్లో 5,000 మందికి చొప్పున సర్వే చేశాం. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1 రౌండ్ సీరో సర్వే పూర్తయింది. దీని వల్ల ఇప్పటికే 19.7% మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో 18.2%, పట్టణ ప్రాంతంలో 22.5%, కంటైన్మెంట్ జోన్లలో 20.5%, నాన్ కంటైన్మెంట్ జోన్లలో 19.3%, హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5% మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినట్లు తెలుస్తోంది అన్నారు. పురుషుల్లో 19.5% మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ కాగా, మహిళల్లో 19.9% మందికి కరోనా వచ్చిపోయినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూలు, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు భాస్కర్. అలానే రానున్న రోజుల్లో చిత్తూరు, విశాఖలో తగ్గుముఖం పట్టనుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందని సీరో సర్వే ద్వారా అంచనా వేయడం జరిగిందన్నారు. ఇక్కడ పరీక్షలు ఎక్కువగా చేస్తాం, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 9 జిల్లాల్లో సీరో సర్వే. 19.7% మందిలో యాంటీబాడీస్ లక్షణాలు కనిపించకుండానే కరోనా వైరస్. అత్యధికంగా విజయనగరంలో 30.6%, ఆ తర్వాత కర్నూలులో 28.1%. ఆ 2 జిల్లాల్లో కేసులు తగ్గే అవకాశం. పశ్చిమ లో 12.3% మందిలోనే సీరో. ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 5 కోట్లు. అధికారికంగా నమోదైన కరోనా కేసులు 5 లక్షలకు పైనే. కానీ మొత్తం జనాభాలో 19.7% మందికి, అంటే దాదాపు 1 కోటి మందికి కరోనా వైరస్ సోకి వెళ్లిపోయిందని సీరో సర్వేలో తేలింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీబాడీస్ ఆధారంగా కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చు. వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీరో సర్వే నిర్వహించింది. తొలి దశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా 15.7% మందికి వైరస్ సోకి వెళ్లిపోయినట్లు తేలింది. ఇప్పుడు 2 దశలో మిగిలిన 9 జిల్లాల్లోనూ సర్వే చేశారు. దీని ప్రకారం సీరో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5,000 మంది చొప్పున మొత్తం 45,000 శాంపిల్స్ సేకరించారు. వారిలో 19.7% మందికి తెలియకుండానే వైరస్ సోకి దానంతటా అదే తగ్గిపోయినట్టు తేలింది. వైరస్ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 30.6% మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీస్ అను గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1%, శ్రీకాకుళం జిల్లాలో 21.5% ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో 20.8%, విశాఖపట్నంలో 20.7%, కడపలో 19.3%, గుంటూరు జిల్లాలో 18.2%, ప్రకాశం జిల్లాలో 17.6% మందిలో యాంటీబాడీస్ కనిపించాయి. 12.3%తో పశ్చిమ గోదావరి ఆఖరి స్థానంలో ఉంది. వైరస్ సోకినట్లు తెలియకుండానే మహమ్మారిని జయించిన వారిలో
పురుషులు 19.5%, మహిళలు 19.9% మంది ఉన్నారు. ఇదే అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ముందు ఇంకా విజృంభించే అవకాశం ఉంది. ప్రకాశం, కడప జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి పెరగవచ్చు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. భవిష్యత్ ప్రణాళిక కోసమే వైరస్ వ్యాప్తి ఏ జిల్లాలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించాం. ఈ సర్వే ఫలితాలు వ్యాధి సంక్రమణ తీవ్రతను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ కార్యాచరణకు సహాయపడతాయి. అందుకనుగుణంగా ఆయా జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చు. తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన సేరో సర్వేలో 29.8% రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. మన రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన తొలిదశ సేరో సర్వేలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 21.7% మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత నుంచి ఈ జిల్లాలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం